మోదీరాజు గారి వ్యాఖ్యలతో జనసేనకి బీజేపీకి మధ్య అగ్గి రాజుకుంటుందా? బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు అనడం వెనక ఏంటి అసలు కారణం? అదే ఇప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఆ పదం వాళ్ళోళ్ళు కవర్ చేసుకోవడం, కన్విన్స్ చేసుకోవడం ఏంటంటే బీసీలకు ఇవ్వగలిగిన దమ్ము మాకుంది, నరేంద్ర మోడీని అక్కడ పెట్టామన్నారు, ఇక్కడ ఎవరినైనా పెడతామన్నారు. అది ఇప్పుడు కాదు మాట్లాడదగ్గది. బీసీలకు ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వడం అంటే రేపు ఎలక్షన్లకు అది ప్రాతిపదిక అయినట్టు అవుతుంది. అలా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టినట్టు అవుతుంది. ఇంకోటి అలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడాలి. దమ్ముందా అని అడగటం వేరు, మేము వస్తే ఇస్తామంటాం వేరు. ఇక్కడ అందులో ఏదన్నారనే దగ్గర క్లారిటీ లేదు. ఆయన దమ్ముందా అని అడగటం వరకు ఓకే, మేము వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారన్నారు అన్నది అక్కడ కవర్ చేసిన మీడియా జర్నలిస్టులు పెట్టిన వార్త. దానివల్ల వచ్చిన కన్ఫ్యూజన్, ముఖ్యమంత్రి అప్పుడు బీసీని పెడతారంటే పవన్ కళ్యాణ్ లేనట్టే కదా, అది కదా కన్ఫ్యూజన్. అంటే జనసేనను దూరం చేసుకునే ప్రయత్నం అయినా మొదలు పెట్టిందా రాష్ట్ర బీజేపీ? అంటే మేబీ ఇక్కడ ఒక వెక్సేషన్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటున్నాను. సరి చేసుకోవడం అనేది ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఒకటి తిరుపతి ఇష్యూలో బాగా సాగదీస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నది తెలుగుదేశం పార్టీ కోసమే అన్నటువంటి ఫీలింగ్ బీజేపీలోనే ఒక సెక్షన్కు ఉంది. అంటే మొన్న మధ్యన బీజేపీ అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలో దిగుతారని సోమవీరాజు గారు అన్నారు కదా. అవును, గ్యారంటీగా అన్నారు కదా. ఆ తర్వాతనే కదా ఇంకొంచ సాగింది. అప్పుడు తర్వాత వీళ్ళు ఏమన్నా ఓకే అన్నారా జనసేన వాళ్ళు? అనలేదు కదా. అభ్యర్థి ఎవరో మేము ప్లాన్ చేస్తామన్నారు. మేము గ్రౌండ్ లెవెల్లోనే ఒక కమిటీ వేశారు. అంటే దాన్ని ఒప్పుకోలేదండి కదా. అంటే వీళ్ళిద్దరూ కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, భేటీలు అయితే అవుతున్నాయి. భేటీ అయిన తర్వాత అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు, ఏం ప్రకటిస్తారు, మళ్ళీ ఏం లేదు తుసిమంటారు, ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు మరి ఇంకెప్పుడు ఒక క్లారిటీ ఇస్తారు. అమరావతి జేఏసీ కార్యక్రమం లాగా ఉంది అది. ఎన్ని రోజులు ఈ ఉమ్మడి భేటీలు, ఉమ్మడి కమిటీలు? జనాల కోసం కాపురం చేస్తున్నారండి. ఇంటర్నల్గా అయితే ఆ కాపురంలో